నమస్కారం నియో టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూలై 8న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్న మంత్రి కన్నబాబు పేదల ఇళ్లపై పిచ్చి కూతలు రాతలు ఇకనైనా ఆపండి అంటూ ధ్వజం విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి సర్వం సిద్ధం 8 9 తేదీల్లో కనక దుర్గ దర్శనాలకు ట్రయల్స్ ఈ నెల 10 నుంచి భక్తులకు అనుమతి గంటకు 250 మందికి చొప్పున అనుమతి విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేతి వృత్తిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలంటూ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించనున్నారు 18వ తేదీన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కాగా ఇంతకు ముందే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేసింది 4 నెలల పాటు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను ఆమోదింప చేసుకున్నారు ఈ నెల 30 తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు కాలం చెల్లుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది 19న రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 నుంచి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే చంద్రబాబు ఆయన ముఠా ఓర్వలేక విష ప్రచారానికి దిగడం దారుణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే కార్యక్రమం యజ్ఞంలా సాగుతోందన్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సీఎం జగన్ చరిత్రకెక్కనున్నారన్నారు ఆ తర్వాత ఆగస్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు ఇళ్ల పట్టాలు నిర్మాణాలు భూసేకరణపై హౌసింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్తో కలిసి శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి వచ్చే 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నది పెద్ద లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్దేశించుకున్నారన్నారు అర్హతలు మేము నిర్ణయించామో దాంట్లో మీరు ఫిట్ అయితే అర్హత పొందితే నిజమైన లబ్ధిదారుడిగా మేము ఇచ్చిన ఆ నిబంధనలో అర్హత పొందితే మిమ్మల్ని ఎంపిక చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రకటిస్తే 25 లక్షల లబ్ధిదారులకు ఇస్తానని ప్రకటించినప్పుడు ఎంత సాధ్యమా అని ఏదో ఈయన చెప్తా ఉన్నారు సాధ్యమవుతుందా అని చాలామంది అనుకున్నారు కానీ 26,77,000 మంది లబ్ధిదారుల్ని అర్హతగా గుర్తించి అర్హులుగా గుర్తించి ఆల్రెడీ గ్రామ సచివాలయాల్లో పెట్టారు పెట్టిన తర్వాత ఇంకా చాలామంది అర్హత ఉన్నవారు మిగిలిపోయారనే సమాచారం ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా బయట మిగిలిపోవడానికి వీల్లేదు వారందరినీ కూడా కవర్ చేయండి అని చెప్పి మళ్ళీ పెట్టి మన దరఖాస్తులు తీసుకోమని చెప్పారు అలా దరఖాస్తులు తీసుకున్నప్పుడు దాదాపు 6,08,000 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి మే నెలలో ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఇవాళ పరిశీలిస్తా ఉన్నారు కనీసం దీంట్లో సగం అర్హత ఉన్న దరఖాస్తులు అనుకున్నా కూడా దాదాపు 30 లక్షల లబ్ధిదారులకి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎక్కపోతా ఉన్నారు ఇది వాస్తవం ఇంతకుముందు ఏదైనా ఒక లబ్ధి కావాలంటే ఆ ఊర్లో జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఉండేది మీరు చూశారు గత 5 ఏళ్లలో ఈ రోజున
నాకు ఈ లబ్ధి కావాలని వాళ్ళు అడగక్కర్లే, నాకు ఈ పథకాన్ని ఇవ్వండిని వాళ్ళు అడగక్కర్లే, ఏ ఎమ్మెల్యే దగ్గరికో ఎంపీ దగ్గరికో తిరగక్కర్లేదు. నేరుగా వాలంటీర్సే ఇళ్ళకి వెళ్ళి వారి పేర్లు నమోదు చేసుకుని అర్హత ఉంటే తేల్చి ఆ మంజూరు పత్రం తీసుకెళ్లి చేతిలో పెడుతున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. పాలవాహనంలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 20,000 రూపాయల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అక్రమ రవాణా మద్యం బట్టబయలైందని పోలీసులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనవలూరు నియోజకవర్గ పరిధిలోని విజయపాలు డెలివరీ వాహనంలో మద్యం అక్రమ రవాణా పోలీసులు పట్టుకున్నారు. ఉయ్యూరు పట్టణ పోలీసుల తనిఖీల్లో పాల వాహనం పట్టుబడింది. 150 క్వార్టర్ బాటిళ్లు, 5 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పాల వాహనంతో పాటు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన మద్యం విలువ 20,000 రూపాయలు ఉండవచ్చని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ ఎస్ఐ గురుప్రకాష్ తెలిపారు. పరిష్కరించాలని కోరుతూ విశ్వ బ్రాహ్మణ సంఘాలు పళ్ళాలు మోగిస్తూ వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. కుల వృత్తిని నమ్ముకున్న వారు జీవనోపాధి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ పళ్ళాలు గ్లాసులు మోగిస్తూ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మల సంఘం నాయకులు ఆదివారం తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు మాట్లాడుతూ 5 రకాల కంబర, వడ్రంగి, కంచర, శిలాశిల్పాల, స్వర్ణకార వంటి వివిధ రకాల చేతి వృత్తులకు ఆదరణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్డౌన్ కారణంగా గత 75 రోజులుగా కూలీ పనులు లేకపోవడంతో దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూతనిచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన ఆర్థిక సహాయం కేవలం బిల్డింగ్ కార్మికులు, గుర్తింపు పొందిన వారు 4 నుండి 5% మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. మిగిలిన వారికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా సర్వే నిర్వహించి న్యాయం చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెట్ల కామేశ్వరరావు, తూమాటి కృష్ణమాచార్యులు, గొన్నాబత్తుల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆకలి కేకలు, విశ్వకర్మల చేతి వృత్తుల వారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవటం వల్ల దాదాపు రాష్ట్రంలో 22 లక్షల మంది విశ్వకర్మలు చేతి వృత్తులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వారిని పట్టించుకోకుండా, వారికి ఆర్థిక వృద్ధి 10,000 ఇవ్వకుండా ప్రభుత్వం వారు సాయసాత చేస్తున్నారు. వారు ఇప్పటికైనా కన్ను తెరిచి తకిమా కులాలకు ఇచ్చినట్టుగా మాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఈరోజు 13 జిల్లాల మహిళా అధ్యక్షులు, 13 జిల్లాల అధ్యక్షులు, యువజన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం 10,000 రూపాయలు తక్షణ వృత్తినిచ్చి మాకు కార్పొరేషన్ని స్వయం ప్రతిపత్తి కలిగించి 500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సుమారు 180,000 మంది వాళ్ళ ఆకలి కేకలని ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. మీరు దయచేసి మా యొక్క డిమాండ్ అయినటువంటి 10,000 రూపాయల తక్షణ సహాయాన్ని మా చేతి వృత్తుల వారందరికీ ఇవ్వవలసిందిగా విశ్వ బ్రాహ్మణులకి కోరుకుంటున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకోవడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో దాదాపు 80 రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి కనకదుర్గమ్మ దర్శనాలకు ట్రయల్స్ నిర్వహించనున్నారు. దేవస్థాన సిబ్బంది, అధికారులు మాత్రమే ట్రయల్ రన్గా దర్శనాలు చేసుకుంటారు.
పదవ తేదీ నుంచి ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయానికి భక్తులను అనుమతించే అంశంపై బ్రాహ్మణ వీధి నందలి జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయం మీటింగ్ హాల్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై ఆన్లైన్ టికెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంవి సురేష్ బాబు మాట్లాడుతూ 8-9 తేదీల్లో దేవస్థాన ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించి 10వ తేదీన భక్తులను అనుమతిస్తామని, దర్శనానికి వచ్చి ప్రతి ఒక్కరూ టికెట్లను దర్శనము, లడ్డూ ప్రసాదము మరియు కేశఖండన ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం www.kanakadurgamma.org వెబ్సైట్, కనకదుర్గమ్మ మొబైల్ యాప్ మరియు మీ సేవనందు ముందుగానే టికెట్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడమైందని తెలిపారు. లాక్డౌన్ అనంతరం శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించే సమయమున భక్తుల భద్రత మరియు సిబ్బంది దృష్ట్యా చేసిన ఏర్పాట్లు మరియు భక్తులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. భక్తులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటిస్తూ అమ్మవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కారణంగా భక్తులు రాకని నిలిపివేసిన తర్వాత చాలా రోజుల తర్వాత మరలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దేవాదాయ శాఖ మాచులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రకంగానే ఆరోగ్య శాఖ వారు, రాష్ట్ర మరి దేవాదాయకు సంబంధించినటువంటి కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇంకా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక యంత్రాంగం, వీళ్ళందరూ కూడా సమాలోచనలు చేసి దేవాలయాల్లో మరలా భక్తులు రాకని అనుమతించి భక్తులకి అమ్మవారి దర్శనం చేయించాలని చెప్పినటువంటి తలంపుతో కొన్ని నిబంధనలతో కూడుకున్నటువంటి మార్గదర్శకత్వాలు ఇచ్చి ఆ మార్గదర్శకత్వాలు అన్నీ కూడా పూర్తిగా భక్తులు పాటించే విధంగా వచ్చినటువంటి భక్తులకి ఆలయ ప్రాంగణం నుంచి మరి లోనకు వచ్చిన కానివ్వండి మరలా తిరిగి వెళ్ళే వరకు కూడా కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రకంగా కూడా ఇక్కడ తీసుకోవాలని చెప్పినటువంటి అంశాల మీద కూడా మరి ప్రభుత్వపరమైనటువంటి మార్గదర్శకత్వాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 199 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. అయితే వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని 69 మంది ఉండగా రాష్ట్రంలో 130 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,659 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,382కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 1,290 మంది చికిత్స పొందుతున్నారు. జూలై 8న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్న మంత్రి కన్నబాబు పేదల ఇళ్లపై పిచ్చికూతలు, రాతలు ఇకనైనా ఆపండంటూ ధ్వజం. విజయవాడ కనుక
కనకదుర్గమ్మ దర్శనానికి సర్వం సిద్ధం 8 9 తేదీల్లో కనకదుర్గ దర్శనాలకు ట్రయల్స్ ఈ నెల 10 నుంచి భక్తులకు అనుమతి గంటకు 250 మందికి చొప్పున అనుమతి విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేతి వృత్తిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలంటూ విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం